దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఆయా కుటుంబాలను ఈరోజు రంపచోడవరం ఇన్ఛార్జ్ అరకు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంతల రాజేశ్వరి పరామర్శించారు. రాజేశ్వరితో పాటు దేవీపట్నం మండల నాయకులు, రచ్చబండ స్థానికులు, కార్యకర్తలు 200 కేజీల బియ్యం, 13,000 రూపాయల తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని చేశారు. ఆ రెండు కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగాపు బాబురావు, మాజీ అధ్యక్షులు ముండ్రు మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.